హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ వినాయక చవితి ఇక్కడికి కొత్త చోటుకు వచ్చాక వినాయక చవితి అసలు ఎలా చేసుకున్నాము ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు మేము కొత్త ప్లేస్కి వచ్చేసాము కొత్త స్టేట్కి వచ్చేసాము అంతా కొత్త అనమాట ఇక్కడ మనకి అసలు వచ్చి మనం ఇంకా అన్ని అరేంజ్ చేసి సెటిల్ ఇంకా అవ్వట్లే ఇంకా అవ్వలేదు ఒక పెద్ద పూజ వచ్చేసిందనమాట అయినప్పటికీ మన పనులన్నీ ఎలా ఉన్నా కానీ పూజనైతే మనకు ఉన్న దాంట్లో కొంచెమైనా కొంచెమైనా బాగా చేసుకోవాలి కనుక నేనైతే పూజ ముందు రోజు ఇలా నా దగ్గర ఒక వుడెన్ ట్రే లాంటిది ఇంకా చిన్న బాక్స్ వుడెన్ లాంటిది ఉందనమాట దాంతోపాటు నాకు మట్టి వినాయకుడు కూడా దొరకలేదు సో చిన్న బుజ్జి వినాయకుడు నా దగ్గర ఒకటి ఉన్నారు ఆ వినాయకుడికే ఇది ఆసనంలా తయారు చేసి పెడదామని అనుకుంటున్నాను ఆ ఆసనం తయారీ కోసమే పొద్దున పూజ అయ్యా అంటే రేపు వినాయక చవితి ముందు రోజు పూజ అనమాట ఈ పెయింటింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశాను స్టా మెల్లమెల్లగా ఆలోచించా అనమాట అసలు ఏం చేయాలి ఏంటి అని ఎందుకంటే ఇక్కడ నాకు కనీసం ఒక పువ్వులు కానీ ఒక పత్రి కానీ ఏమీ దొరకలేదనమాట మట్టి వినాయకుడు కానీ ఇక్కడ ఏమీ నాకు దొరకలేదు నేను ఇక్కడ ఉండవు అని చెప్పడు మనకి తెలియవన్నమాట ఇప్పుడిప్పుడే మనం తెలుసుకుంటున్నాం కదా ఎక్కడ ఏది ఉంది అని చెప్పేసి అయితే ఈ ఈ ఈ టైంకి మనకి ఇలానే కుదురుతుంది కనుక ఉన్న దాంట్లో చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట అలా ఆసనం అయితే అంతవరకు చేసి షాప్కి బయలుదేరాను మా వారు యూనివర్సిటీలో ఉన్నారు ఫ్లవర్స్ కానీ వచ్చాననమాట మన కళ్ళు చూడంగానే రంగుల రంగులు దాని మీదకి వెళ్ళిపోతుంది కదా అలా ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ చూడంగానే ఆ బుర్ర ఎలా పనిచేస్తుంది అంటే అవే బాగున్నాయి అనిపించింది కానీ తర్వాత ఎందుకో ఏంటో ప్లాస్టిక్ పువ్వుల్లాగా జస్ట్ ఒక తెల్ల పువ్వుల్ని రంగుల్లో ముంచి తీస్తారేమో అనే ఫీలింగ్ కలిగిందనమాట సో అందుకే మళ్ళీ మనసు మార్చుకొని వినాయకునికి ఇష్టమైన వైట్ ఫ్లవర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను పళ్ళు పువ్వులు కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చి మిగిలిన డిఐవై అనేది కంటిన్యూ చేశాను అనమాట ఇలా వుడెన్ బీడ్స్ నా దగ్గర ఉన్నాయి కలర్ కలర్ వేసిన వుడెన్ బీడ్స్ అనమాట ఇవి వీటిని జస్ట్ ఒక చిన్న దండలా చేస్తున్న డెకరేషన్లో ఉపయోగపడతాయి అని చెప్పి ఇలాంటి స్టిక్స్ నేను కొనుక్కొని ఎందుకో ఒకసారి కొనుక్కొని ఉంచుకున్నాను అండి వాటిని వాడదాము అని చెప్పి వాటితో ఇలా చుట్టి ఫ్లవర్స్ చేయడానికి ఈజీగా ఉంది అనమాట ఎందుకంటే లోపల తీగ లాంటిది ఉంటుంది దానిపైన ఈ క్లాత్ లాంటిది ఉంటుంది కనుక చుట్టడానికి ఈజీ అయ్యింది మనము వూలెన్ వూల్ దారంతో ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు ఒక చక్రం దా నాకు దా దాన్ని ఏమంటారా నాకు ఆ ఫ్రేమ్ లాంటిది ఉంటుంది కదండి దాంట్లోంది రౌండ్ కలర్ది తీసి ఇలా తయారు చేశాను అనమాట దేవుడు వెనక అది అలా తయారు చేస్తే నాకు పువ్వులు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ కలర్ కలర్గా కూడా కనిపిస్తుంది అని చెప్పి అలా తయారు చేశాను బ్యాక్ సైడ్ పువ్వులు పెట్టడానికి కోసం అనమాట ఆ రోజు రాత్రి అయితే మొత్తం రూమ్ అంతా అంతా క్లీన్ చేసి మనకు ఉండే ప్లేస్ని ఎక్కడైతే ఫిక్స్ అయ్యామో అక్కడ నా దగ్గర ఉండే బ్లౌజ్ పీస్ని అక్కడ సెటప్ చేసి నేను ఏదైతే ఆసనం తయారు చేశానో అవి నా దగ్గర ఉండే ఆ తోరణాలతో కలిపి అక్కడైతే దేవుని కోసం ఒక ప్లేస్ అయితే అక్కడ సిద్ధం చేసి ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట మా వారు చాలా లేటుగా రావటము ఆ లేటుగా వచ్చాక అసైన్మెంట్ సబ్మిట్ అయినంత వరకు భోజనం చేయకపోవటం అంతా లేట్ అయిపోయింది కనుక నేను పడుకునేటప్పటికే వన్ ఫిఫ్టీ వన్ అయిందండి పొద్దున్న మళ్ళీ అర్లీ మార్నింగ్ ఫోర్ అయినా లెక్కుద్దామని అనుకున్నాను అనమాట కనుక ఫోర్ థర్టీకి కుదరలేదు కానీ ఫోర్ ఫార్టీ వన్కి అయితే లేచేశాను లేచి ఇంకా ఫాస్ట్గా స్నానం అన్నీ చేసుకొని రెడీగా ఆల్రెడీ ముందు రోజే కిచెన్ క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది కనుక ముందు రోజే అన్ని క్లీనింగ్స్ అయిపోవటం వల్ల డైరెక్ట్గా ఇంకా స్నానం చేసి కిచెన్లోకి వచ్చేసా అండి ప్రసాదాలు నేను మీకు మొత్తం చూపిస్తే వ్లాగ్ చాలా లెంత్ ఎక్కువైపోతుంది కనుక మీరు చూడకుండా విడిచిపెట్టేస్తారేమో అని చెప్పి మామూలుగా చూపిస్తున్నాను ప్రసాదాలు మాకు తరతరాల ఆనవాయితీగా వస్తున్న పప్పుండ్రాలండి మాకు మెయిన్ చేయాల్సిన ప్రసాదం పప్పు ఉండ్రాలు అనమాట దాంతోపాటు ఈ సంవత్సరం బేసన్ లడ్డు కూడా చేస్తున్నాను పులిహోర ఎలాగో కామన్గా చేస్తాను సో ఈ మూడు రకాల ప్రసాదాలను అయితే ఇవి ఈసారి అనుకున్నాను అనమాట పప్పు అయితే ఒక పక్క చుట్టూ పెట్టుకుంటూ ఇంకొక వైపు ఆ బేసన్ లడ్డుకి కలుపుతూనే ఉండాలి కదండి అలా కలిపి కొంచెం కిట్టింపులా అయిపోయింది అయినప్పటికీ బాగానే వచ్చింది అనమాట మొత్తానికి బేసన్ లడ్డు పప్పుండ్రాలు మెయిన్వి అయిపోయాయి కనుక రైస్ కూడా అయిపోయింది పులిహారాకి తాలింపు వేసే ముందే ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఏ పండుగ వచ్చినా కానీ ఇల్లంతా ముగ్గులు పెట్టుకుంటామన్నమాట ప్రతి ద్వారం దగ్గర కూడా ఇక్కడ మాత్రం చాలా మిస్ అవుతాను నేను ఆ ముగ్గులు పెట్టడము అందుకే ఎప్పుడు కూడా ఒక టేబుల్నే సెలెక్ట్ చేసుకుంటాను ఏ పూజకు కానీ అలాంటివి చేసుకొని మొత్తం టేబుల్ అంతా కూడా అన్నీ పెట్టేస్తామని తెలిసినా కానీ ముగ్గులు వేయకుండా ఉండలేమనమాట అందుకు కొంచెం పద్మాదేవి ముగ్గు కలువ పూలు శుభప్రదమైనవి కదండి అలాంటివన్నీ ముగ్గులు వేసుకొని ముందుకి మాకు లక్ష్మీదేవి పాదాలు వేయటము చాలా అలవాటు అలా అవైతే మెయిన్గా వేసుకుంటాను ఇక్కడ ఏంటంటే ఆ దేవుడి కింద ఒక బాక్స్ పెట్టా కదండి అది ఎంటీగా ఎందుకు పెట్టాలి అని చెప్పి లోపల కూడా బియ్యం వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను అనమాట ఆ చిన్న బాక్స్ మీద కూడా మళ్ళీ కొంచెం బియ్యము పసుపు కుంకుమ వేసుకొని దానిపైన విఘ్నేశ్వరుడికి పెట్టాను ఆ రెండు చిన్న ఏనుగులు చూపించా కదా అవి ఎప్పుడో కొన్నా అండి అసలు కొన్ని సంవత్సరం అయిపోయింది ఇప్పుడు వాడా అనమాట ఇప్పుడు దాకా మర్చిపోయాను అవి వాడటము ఈరోజు వాడగలిగాను ముందైతే ఎప్పుడు మనం ఏ పూజ చేసినా కానీ ముందు మనం నిత్య దీపం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పూజ చేశాకే ఏ పూజ అయినా ప్రారంభించాలి కనుక ముందైతే దీప ఆరాధన దగ్గర అయితే పూజ పెట్టుకొని నాకు ఆల్రెడీ అయిన ప్రసాదాలను పెట్టయితే అక్కడ పూజ చేశాను ఇక్కడ ఇది మట్టి గణపతి నేను పెట్టకుండా నా దగ్గర ఉండే గణపతి పెట్టా కదండి కనుక మనం ఎలాగో ఏ పూజ చేసినా పసుపు ముద్ద తయారు చేసుకుంటాం కదా పసుపు గణపతిగా అలాగే ఈసారి కొంచెం ఆ గణపతి కొంచెం పెద్ద పసుపు ముద్ద తయారు చేసి మెయిన్ పసుపు గణపతికి పూజ చేయ చేద్దామని చెప్పి అలా అక్కడ ఆ పీట మీద పసుపు గణపతికి పెట్టుకున్నా అనమాట నా ప్రసాదాలన్నీ తయారైపోయాయి ఇక్కడ కూడా ఈ దేవుడి దగ్గర కూడా అన్ని ప్రసాదాలు పెట్టేశాను అన్ని ప్రసాదాలతో పాటు అటుకుళ్ళు పెసరపప్పు బెల్లం అది కూడా పెట్టాను అనమాట ఈసారి చీర కట్టుకొని చేద్దాం అనుకుంటే చీర కట్టుకునేంత టైమే లేదండి అందుకే చీరను చుట్టేసాను అనమాట ఎవరైతే పెద్ద పెద్ద పూజలకి అందంగా చీర కట్టుకొని తయారవుతూ ఈ వంటలన్నీ చేసుకొని ఈ పూజలు చేస్తారో వాళ్ళు మాత్రం నిజంగా చాలా చాలా గ్రేట్ అండి నేను ఇవన్నీ చేసేటప్పుడు నాకు అసలు టైం కూడా లేదనమాట అందుకని చీరను అట్లా చుట్టేసి అయితే భక్తిగా పూజ చేసుకోవాలని చెప్పి పూజను స్టార్ట్ చేసామన్నమాట ఏ పూజ అయినా కానీ అత్తమ్మ వాళ్ళతోనే అత్తమ్మ మామయ్య మేము అందరం కలిసి చేసుకునే వాళ్ళము చాలా మిస్ అవుతాం అనమాట మా కుటుంబాలని ఎందుకంటే మా ఊర్లోనే అమ్మ వాళ్ళు కూడా ఉంటారు అందరిని మిస్ అవుతా ఉంటాము జాంబవంతి పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనే అని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా అండి మళ్ళీ మేము అందరం కలిసి ఎప్పుడు పూజ చేసుకుంటామని జాంబవంతుడు స్వయంగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు ఈ వినాయక చవితిలో మనకి పత్రి రకరకాల పువ్వులు అలా మట్టి గణపతి ఇట్లా కొన్ని దొరకనివి మనకి ఉన్నా కానీ మనకి ఏవైతే పువ్వులు దొరికాయో నా దగ్గర ఉన్న పసుపు కుంకుమ అక్షంతలు తయారు చేశా కదా వాటితోనే చక్కగా నేను పూజ చేసుకున్నానండి నాకు అంత ఇబ్బందిగా అయితే అనిపించలేదు లేవు అని ఫస్ట్ స్టార్టింగ్లో అనిపించింది కానీ తర్వాత అంత బాగానే జరిగింది మనస్ఫూర్తిగా అయితే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాం అనమాట కథను వినేసాము అక్షంతలు ఇంకా వేసుకోవాలి అదేంటి ఆరతి ఇచ్చాక మీ అందరు కూడా ఖచ్చితంగా చాలా బాగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను చాలా బాగా అవుతుంది కదండి మన వైపు అసలు అవి కూడా చాలా మిస్ అయ్యామనమాట ఎందుకంటే ఇక్కడ ఒక్క వినాయకుడిని కూడా మా ఇంట్లో పెట్టిన వినాయకుడి తప్ప బయట ఇంకెక్కడా చూడలేదనమాట ఊర్లో ఉంటే అన్ని వినాయకుడులు మనకి చుట్టాలు తెలిసిన వాళ్ళు తిరుగు పొరుగు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వినాయకుడికి మేము అక్షంతలు వేసి దండం పెట్టుకుంటాము ప్రసాదం చేసా కదండి మా వారికి టేస్ట్ చూపిస్తున్నా అనమాట వినాయకుడు చెప్పరు కదా మీరు చెప్పండి అంటే బాగున్నాయి అని చెప్తున్నారు అటుకులు పెసరపప్పు అలా ప్రసాదాలని మొత్తం పూజలు అయ్యాక అక్షంతలు వేసుకున్న ప్రసాదాలు తింటున్నాము అయ్యో మర్చిపోయినండి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అయిపోయింది నిమజ్జనాలు కూడా అయిపోయాయి కదా అయినప్పటికీ విశేష చేయడానికి ఎప్పుడైతే ఏముంది మీ అందరికీ కూడా వినాయకుడి తాలూకా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్న పూజ అలా కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ ప్రసాదానికి గారెలు చేద్దాం అనుకున్నాను మా వారికి ఈ బ్లండర్ మీరు చూసినట్లయితే మా వారికి అప్పుడు ఇంటర్న్షిప్ కను కొన్నాను ఆయన వాడలేదు ఈరోజు వాడా అనమాట గారెలకి చాలా ఇబ్బంది అయిందంటే చాలా చాలా కష్టపడింది అనమాట దాంట్లో గారెలు రుబ్బు అయినప్పటికీ కొంచెం గరుకుగా వచ్చినా కానీ అయితే బాగా వచ్చాయన్నమాట అలా మధ్యాహ్నం ఈవినింగ్ ఈవినింగ్ పూజకైతే గారెల్ని చేసి మళ్ళీ ఇక్కడ ఈ మన నిత్యదీప దేవుడి దగ్గర వినాయకుడి దగ్గర కూడా పెట్టుకొని ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాను మా వారు ఫ్రెండ్ కి కూడా పిలిచాం ప్రసాదాలు తినమ తిన్నామని చెప్పడానికి వాళ్ళు ఏదో పక్కన మాట్లాడుకుంటున్నారు అలా ఈవినింగ్ కూడా బుజ్జగనిపైకి మంచిగా అయితే పూజను కంప్లీట్ చేసుకున్నా అండి వినాయకుడికి పూజ చేసుకున్నాక మేము ఈ ప్రసాదాన్ని కూడా చక్కగా అందరం కలిసి ఆరగించేసాము అందరూ అంటే అదే తను వచ్చారు కదండి మేము ఆరగించి బయటికి అట్లా వెళ్దామని చెప్పి పక్కనే దగ్గరలో ఒక పార్క్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్పెండ్ చేసి పార్క్ అంతా చీకట్లో ఏం కనిపించలేదు కూడా సో త్వరగానే ఇంటికి వచ్చేసామండి చివరి దాకా వీడియో మీరు చూసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ గైస్ మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తా బాయ్